కొండని తవ్వి ఎలుకని పట్టడం అనేటువంటి పని జరుగుతుంది. రఘురామకృష్ణరాజు టీవీ 5 ఏబిఎన్ రాజకీయ ప్రచారానికి పనికొస్తుంది అనిపించి కేసులు ఏమైనా తేలుతుందా? ఏముంటుంది ఇప్పుడు ఈ గుళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకి కొంత మ్యాటర్ ఈ ప్రెస్లో ఏబిఎన్ టీవీ 5కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఆ మ్యాటర్ని బేస్ చేసుకుని రఘురామకృష్ణరాజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. పొలిటీషియన్లతో సంబంధాలు సహజంగా జర్నలిస్టులకు ఉంటాయి. ఏదన్నా మ్యాటర్లు ఇచ్చి దీని మీద మీరు కొట్టే వాడుకోవచ్చు అంటే ఆ వాళ్ళతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందండి అని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. మ్యాటర్ కూడా ఇస్తూ ఉంటారు. అది కామన్గా జరిగేటువంటి చాలామంది జర్నలిస్టులు చేస్తుంది. ఇదివరకు అయితే చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటిది వ్యక్తిగత సంబంధం. ఎందుకంటే ఛానల్ పెరిగిపోయిన పేపర్లు పెరిగి అదేమి కుట్ర చేయమని వాళ్ళు చెప్పినట్టు కాదు కదా. పోనీ ఆయనైనా ప్రెస్ మీట్ పెట్టిందేంటి? ప్రభుత్వాన్ని నిలదీయడానికే కానీ దేశాన్ని ఏదో అస్థిరపరిచేటువంటి కుట్రలు చేయడానికి కాదు కదా. ఇప్పుడు ఏముంటుంది, వీళ్ళు పంపించారు, ఆ పంపించాము, ఆయన వచ్చిందా, ఆ వచ్చింది మెసేజ్, మరి అంటే మీరు రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి కాదా? కాదు. వాళ్ళు ఆయన కూడా కాదు. ఇంకేం తెలుస్తారు ఇందులో? ఆ మ్యాటర్ని బేస్ చేసుకుని ఏం లేదు. కాకపోతే ఈ ఇందులో ఒక పాయింట్ అంటే టెక్నికల్ పాయింట్లను అడ్డం పెట్టి విచారణ అయితే జరిపిస్తారు. ఏం సాధిస్తున్నారు అంటే ఇలాగ వేధిస్తారు అని అనిపించుకుంటూ కూడా వేధిస్తాం, మా పద్ధతి ఇదే అన్నటువంటిది ప్రభుత్వపు ధోరణి. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ఇట్లా తిడుతూ ఇలాగ వేధింపులకు గురవుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ భవిష్యత్ రాజకీయం కోసం ఆయన ఇది మధ్యలో మన కళ్ళ ఎదురుగుండా జరిగేటువంటి రాజకీయ జ్యోతం ఇది.